ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం నా పేరు తాడీశ్వరి ఈరోజు మన టాపిక్లో గాడిదపాలు చాలా గొప్పవని చాలా మంచివని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చాలామంది వేలకు వేలు పెట్టి కొనుక్కుంటున్నారన్నమాట అసలు ఈ గాడిదపాలు ఎంత గొప్పవో ఈరోజు మనం తెలుసుకుందామండి మనకి మన మంచి చెడులు మొత్తం అంటే ఏది మంచో ఏది చెడో అన్నీ కూడా మనకి మన వేదాల్లోనూ మన పురాణాల్లోనూ ఎప్పుడో చెప్పబడ్డారు అయితే ఈ వేదం ఈ పురాణం ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి ఈ వేదం ఉందే ఇది భగవంతుడి యొక్క భాష అన్నమాట ఈ వేదాలు అనేటటువంటివి మనకు మనకుగానో ఎవరో ఒకరు ఏదో వచ్చి రాసి పెట్టేసింది కాదు భగవంతుడి కోసం తపస్సు చేస్తున్నటువంటి ఋషులకు భగవంతుడు ఆ వేదాల రూపంలో మాట్లాడాడనమాట ఏమని మాట్లాడాడంటే ఏది మంచో ఏది చెడో అన్నీ కూడా ఆ వేదాల్లో చెప్పబడ్డాడనమాట అందుకే మనం వేదాన్ని అంత గొప్పగా నమ్మడానికి ఇది కారణం ఆ వేదాల్లో మనకు ఆరోగ్యం గురించి కూడా చెప్పబడ్డారనమాట మనకి ఆరోగ్య సూత్రాల గురించి చెప్పబడిందే ఈ ఆయుర్వేదం అనమాట ఆయుర్వేదంలోనే వేదం అనే మాట ఉంది కదా కాబట్టి ఈ ఆయుర్వేదం అనేది ఋగ్వేదానికి ఉపవేదంగా చెప్పబడిందనమాట కాబట్టి మన వేదాల్లోనూ మన ఆయుర్వేదంలోను ఏమని చెప్పారో తెలుసా అండి గోమాతలు వెంట్రుకల దగ్గర నుంచి కూడా అవి ఇచ్చే పాల వరకు మొత్తం అమృతతుల్యంతో సమానము అని మన వేదాలు మన ఆయుర్వేదము చెప్తున్నాయి మనం ఇప్పుడు వాడుతున్న ఆయుర్వేదం అందుల్లో చాలా వరకు కూడా ఆవు నుండి తీసినటువంటి నేతిని అలాగే ఆవు నుండి వచ్చినటువంటి మూత్రాన్ని ఆవు పేడతో తయారు చేసినటువంటి ఎన్నో మూలికలను తయారు చేసి మనకి క్యాన్సర్లు ఎయిడ్స్లు ఇటువంటి రోగాలు ఏం వచ్చినా సరే కానీ ఈ ఆవు నుండి వచ్చే పదార్థాలతో చాలా వరకు ఇటువంటి రోగాలను నయం అన్నమాట ఆవు అంటే జెర్సీ ఆవు కాదండి నాటు ఆవు నాటు ఆవుకే ఎందుకు అంత గొప్పతనం వచ్చిందో తెలుసా అండి ఈ నాటు ఆవులు భూమి మీద జన్మించినటువంటి జంతువు కాదండి ఒకప్పుడు దేవతల్లో ఒక భాగమైనటువంటి వసువులు అనేటటువంటి వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఒక గొప్ప యజ్ఞాన్ని చేశారనమాట మూడు వందల అరవై ఐదు రోజుల పాటు అంత గొప్ప యజ్ఞం చేసినందుకు వాళ్ళకి ప్రతిఫలంగా ఒక కామధేనువు ఒక ఎద్దు వచ్చాయనమాట ఆ కామధేనువు ఆ ఎద్దు నుండి మిగతా ఆవులన్నీ కూడా జన్మించాయన్నమాట కాబట్టి మిగతా ఆవులన్నీ కూడా వాటి సంతతిగా ఉన్నాయి కాబట్టి ఈ ఆవులకి అటువంటి ఒక గొప్ప శక్తి వచ్చిందనమాట అందుకే యజ్ఞం నుండి వచ్చినటువంటి గోవు కాబట్టి గోవు శరీరం నుండా కూడా ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయన్నమాట అందుకే మనం గోమాతల్ని యజ్ఞం నుండి వచ్చిందని చెప్పి దేవతా స్వరూపంగానూ మనం పూజిస్తాము అలాగే మన శరీరంలో ఎటువంటి అనారోగ్యం ఉన్నా కానీ ఆ రోగాలన్నిటిని తగ్గించే గొప్ప తల్లి కాబట్టి ఆ గోమాతలకి మనం అలా నమస్కారం చేసుకుంటాం అటు దేవతా స్వరూపంగానూ ఇటు మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్న తల్లిగాను కూడా మనం ఆ తల్లికి నమస్కారం చేసుకుంటాం అన్నమాట మనకి వేదంలోనూ ఆయుర్వేదంలోనూ కూడా గోమాతకు మించినటువంటి జంతువు ఇంకొకటి లేదు అనే చెప్పాయి మరి ఇంత గొప్పదైన గోమాతను పక్కన పెట్టి ఎవరో తీసుకొచ్చి గాడిద పాలు చాలా గొప్పవి అని చెప్తే అది మనం ఎలా నమ్మేస్తున్నాం అండి వాళ్ళు ఏదో గాడిద పాలు ఒక లీటర్ వచ్చి ముప్పై వేలు నలభై వేలు అని చెప్తున్నారండి గాడిద పాలు వాళ్ళు అలా చెప్పడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటో తెలుసా మీరు ఒక్క విషయం ఆలోచించండి మీరు ఒక మార్కెట్కి వెళ్ళారండి ఒక మార్కెట్కి వెళ్ళి ఒక కేజీ టమాటా ధర ఒక షాప్లో పది రూపాయలు ఉంది ఇంకొక షాప్లో ఏమో కేజీ టమాటా ధర వంద రూపాయలు అని చెప్తున్నాడు అప్పుడు మీరు ఏం చేస్తారు మీ దగ్గర కొంచెం ఎక్కువ డబ్బు ఉందనుకోండి ఇక్కడ కేజీ పది రూపాయలు అమ్ముతున్నాడు అక్కడ వంద రూపాయలు అమ్ముతున్నాడు ఏంటి అని మీకు సందేహం వచ్చి ఏంటి ఈ టమాటాల్లో ఉన్నటువంటి రహస్యం ఏంటి అని మీరు అడుగుతారు అప్పుడు వాళ్ళేం చెప్తారు ఈ టమాటా మామూలు టమాటా కాదండి ఇది సింగపూర్ నుండి తెప్పించాం లేదా అమెరికా నుండి తెప్పించాం అందుకే ఇంత ధర పెట్టే అమ్ముతున్నాం అని చెప్తాడు కానీ నిజానికి ఆ టమాటా సింగపూర్ అమెరికా నుండి వచ్చిందా ఈ పది రూపాయలకి అమ్మేవాడు ఎక్కడైతే కొన్నాడో వాడు కూడా వెళ్ళి అక్కడే కొనుంటాడు కానీ వీడికి లాభం రావడం కోసం ఒక చిన్న బిజినెస్ టెక్నిక్ను వాడాడు అంతే అలాగే గాడిదపాలు గొప్పవి అని చెప్పి లీటర్ ముప్పై వేలు నలభై వేలు పెడితే గాడిదపాలు ఎందుకు అంత గొప్పవి అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారా ఆలోచించారా చెప్పండి ఓహో నిజంగానే గాడిద పాలు చాలా గొప్పవన్నమాట అని చెప్పి ఏమి ఆలోచించకుండా వెళ్ళి ఒక్కొక్కళ్ళు కొనుక్కుంటూ వచ్చేసి ఆహా ఆరో అనారోగ్యాలు అన్నీ పోతాయన్నమాట మనకి మంచి ఆరోగ్యం వచ్చేద్దనమాట అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా కొనుక్కుంటారు మీ దగ్గర డబ్బులు ఉంటే కనుక అవునా కాదా చెప్పండి ఇది ఒక చిన్న బిజినెస్ టెక్నికా కాదా చెప్పండి నిజానికి మన పురాణాల్లో కానీ మన శాస్త్రాల్లో కానీ గోమాతల గురించి చెప్పారే కానీ గోమాతకి తగినటువంటి జంతువు ఇంకొకటి ఉందని కానీ మనకి ఇంకెక్కడా చెప్పలేదు కాబట్టి మీరు ముప్పై వేల రూపాయలు పెట్టి గాడిద పాలు లీటర్ కొనుక్కునే దానికన్నా మీరు ముప్పై రూపాయలు పెట్టి ఆవు పాలు లీటర్ కొని తెచ్చుకుని మీరు తాగారు అనుకోండి అది మీకు ఆరోగ్యం అవుతుంది కానీ ఒక్కసారి మనం కూడా ఆలోచించాలండి వీడు గాడిద పాలు ముప్పై వేల రూపాయలు పెట్టాడు కానీ మనకి ఆవు పాలు ముప్పై రూపాయలకే దొరుకుతున్నాయి కదా ఈ గాడిద పాలు ఉన్నటువంటి ఆరోగ్యం ఎంతవరకు నిజమో అన్నది మీకు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్లనో లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చకుల దగ్గరకో వెళ్ళి అడిగితే అప్పుడు వాళ్ళు అసలు నిజాలు చెప్తారన్నమాట ఇలా మనకి ఎవరైనా సరే మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఒక్కసారి ఆలోచించాలి ఆలోచించి అది నిజమో కాదో అన్నది తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం నిర్ణయం తీసుకోవాలి కానీ వాళ్ళేదో చెప్పేశారు వీళ్ళేదో చెప్పేశారు అని చెప్పి మనం ఎప్పుడూ తొందర పడిపోకూడదు సరేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే